ఇప్పుడు ఎక్కడికైనా అంటే ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అక్కడికి వెళ్ళావు అనుకో, అక్కడ ఒకటే టాపిక్ అన్నమాట, ఏ నువ్వు అందంగా ఉన్నావు అనే అది పోయింది. ఇప్పుడు నువ్వు సన్నగా ఉన్నావు అంటే చాలు, లేడీస్లో ఎక్కడ లేని అంటే ఎక్కడ లేని వెలుగు వచ్చేస్తుంది అన్నమాట. ఏ నేను నిజంగా సన్నగా అయిపోయానా, నేను నిజంగా సన్నగా అయిపోయానా, నిజంగా నేను అంటే నా కష్టం పలిచ్చిందా, నా వాకింగ్ అంతా పలిచ్చిందా, నేను కొంచెం డైట్ చేయాలా, ఫుడ్ తక్కువ తీసుకోవాలా, నేను అంటే నేను బాడీ మెయింటైన్ చేయాలా అనే లేడీస్లో ఎక్కువ ఇవే థాట్స్ వస్తున్నాయన్నమాట. అసలుకైతే నిజంగా కూడా ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే పిల్లల సీట్స్ లేకపోతే ఫీజులు లేకపోతే ఉద్యోగ సమస్య లాగా లావ్ సమస్య వెయిట్ సమస్య ఇప్పుడు అది కూడా మన మనిషి జీవితంలో ఇది ఒక పార్ట్ అయిపోయింది అన్నమాట. అసలుకి నిజంగా అలా నిజంగా అంటే ఒక సిల్లీగా అనిపించే సీరియస్ క్వశ్చన్ అన్నమాట ఇది, సిల్లీగా అనిపించే సీరియస్ క్వశ్చను. నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇక్కడికి కావాలికి వచ్చినప్పుడు నేను ఎంత సన్నగా ఉన్నానో ఇప్పుడు అంత బొద్దుగా అయిపోయాను అన్నమాట. ఈరోజు అంటే మేము కావాలికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు పరిచయం అయిన వల్ల అందరూ మ్యాక్సిమం నేను ఈరోజు ఫంక్షన్లో చూశాను, చూస్తే అందరూ అసలు వాళ్ళకి ఆశ్చర్యమో లేకపోతే ఈ అమ్మాయే కాదా, నేను చూసిన అమ్మాయేనా లేకపోతే ఈ అమ్మాయి ఎవరైనా కొత్త అమ్మాయి అట్లాంటి కొత్త అమ్మాయా అని వాళ్ళకే అసలు కొంతమంది అయితే అసలు నన్ను అసలు పలకరించలేదు, నేనే వెళ్ళి మాట్లాడాను అన్నమాట. నిజంగా నువ్వేనా అసలుకి ఎంత సన్నగున్నావు అమ్మాయి, ఇలా అయిపోయేవి ఏంది అంటే నా దగ్గర వాళ్ళు అడిగే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సరే లేదు అసలుకి. నేను ఎలా లావ్ అయిపోయి నా లైఫ్లో నేను అసలు లావ్ అవుతాను అనుకోలేదు అసలుకి, కనీసం అసలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యింది ఇది, ఈ లావ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చెయ్యింది అండ్ ఎలా వచ్చేసిందో నాకు తెలీదు. ఆంతనే ఊరిపోతున్నాను అన్నమాట తల్లి, ఆంతనే ఊరిపోతున్నాను అన్నమాట. చాలామంది ఆశ్చర్యపోయారు తెలుసా, మేము ఇక్కడికి కావలికి వచ్చిన అంటే మేము స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు నాకు పరిచయం అయ్యి మమ్మల్ని దగ్గర తీసి మేము వాళ్ళ ఇంట్లో ఉండి మాకు దగ్గర అయ్యి ప్రతి అంటే మేము మాకు షాపింగ్ మాతో పాటే షాపింగ్ చేసి మాతో పాటే గుడికి వచ్చి స్టార్టింగ్ ఉంటారు కదా వాళ్ళు అలా నిలిచిపోతారన్నమాట. అలాంటి వాళ్ళు ఈరోజు అందరూ నాతో కలిశారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే నిజంగా అసలుకి చాలా నేను అంటే మీకు ఫొటోస్ చూపిస్తే మీరు అసలు నమ్మరు, ఇక్కడ ఉన్న ఫేస్కి ఇప్పుడున్న ఈ బాడీకి ఆ బాడీకి అసలుకి అంటే నిజంగా అసలు అబ్బన నేను అంటే అప్పుడున్నప్పుడు అందరూ ఏంది అసలుకి మరీ ఏంది ఇలా ఉన్నావు అసలు అనేవాళ్ళు అన్నమాట. అరే నాన్న నేను ఇప్పుడు లావ్ అవుతానో అనుకున్నా, అలాంటిది ఇప్పుడు లిమిటెడ్గా మెయింటైన్ చేద్దామన్నా నా వల్ల కుదరట్లేదు అన్నమాట, అలా అయిపోయింది. ఒక చిన్న మూమెంట్ అనమాట మీతో పాటు షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు నేను ఇన్ని కూడా స్కిప్ చేసేసి పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా స్కిప్ చేసి దీనికి ఎందుకు వెళ్ళాను అంటే చాలా అంటే నాకు కొంతమంది ఏంటంటే నన్ను కొన్ని కొన్ని క్షణాలు చాలా బాగా దగ్గర తీస్తారు కదా, వాళ్ళని నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను అన్నమాట. ఒక అంటే దిక్కుముక్కు లేని వాళ్ళకి ఇంత ప్రేమ చూపిస్తే వాళ్ళు లైఫ్ టైం మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు కదా, అలాంటి జాతికి చెందిందాన్ని అన్నమాట నేను. నన్ను ఇంత ఆదరిస్తే చాలు, నా సాయి శక్తిలో వాళ్ళకి నా జీవితం అంతా రుణపడి ఉంటాను అన్నమాట. అలాంటి పర్సన్లో ఈరోజు ఫంక్షన్ జరిగిన వాళ్ళు ఒకరన్నమాట. బట్ పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ దగ్గర తీసిన మమ్మల్ని ఆపదల్లో ఆదుకున్న వాళ్ళని నేను ఎప్పటికీ అంటే వాళ్ళు మళ్ళీ మధ్యలో ఏమైనా మనస్పర్ధలు వచ్చినా కానీ నేనే సర్దుకుని పోతాను, నేను ఎప్పటికీ మర్చిపోను అన్నమాట. నాకు ఇంత మేలు చేస్తే చాలు, నా జీవితం అంతా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడున్న నా ఆరోగ్య కండిషన్లో నేను ఈ
ఈ ఫంక్షన్కి ఎందుకు వెళ్ళాను అంటే అందుకే వెళ్ళాను అన్నమాట. బట్ మనకి ఆరోగ్యం చూసుకుంటుంటే కొన్ని కొన్ని మన బ్రెయిన్కి రిలాక్సినేషన్, బట్ ఇన్ కేస్ డ్యాన్స్ లైక్ మ్యూజిక్ కానీ, అంటే మనకి ఇష్టమైన పాటలు, భక్తి పాటలు కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, కామెడీ పాటలు కావచ్చు, ఇంకేదైనా గార్డెనింగ్ కానీ, బయట తిరగడం, ఆహ్లాదమైన ప్లేసెస్లో తిరగడం. నాకైతే ఎక్కువ ఏంటంటే నేను అంటే నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి నేను గుళ్ళు తిరగడం నాకు బాగా ఇష్టం, దీపం పెట్టుకోవడం ఇంకా ఇష్టం. ఇంకా ఏంటంటే డ్యాన్స్, అక్కడికి వెళ్ళినా కానీ ఏంటంటే నాకు కొంచెం బాగానే ఉంటుంది అన్నమాట, బ్రెయిన్ వాష్ ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సమస్యలు నాకు చుట్టుముట్టున్నాయి కాబట్టి, ఒకదాని మీద ఒకటి నా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, నేనేం చేసినా కలిసి రాకపోవడము, ఇలాంటివి నాకు చుట్టుముట్టేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నా కండిషన్ ఎలా ఉంటుందో అనే భయము అలాంటివి అన్నమాట. అలాంటి వాటిల్లో ఈరోజు నేను ఈ ఫంక్షన్కి అటెంప్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతున్నట్టుంది, ఈరోజుంటికి ఇదే అన్నమాట, చూసేసేయండి. ఓకేనా.